ఇగో ఇది మన ఇంకెన్నాళ్ళు ఈ అరాచకాలు దురపాలనలు బందీ అవుతున్న దళిత బహుజన జర్నలిస్టులు ప్రశ్నిస్తే భౌతిక దాడులు అక్రమ కేసులు జైలు జీవితం గడిపే వారంతా అనగారిన వర్గాలే గతంలో తిన్మార్ మల్లన్న 74 రోజులు మళ్ళీ ఇప్పుడు జైల్లోనే దొర గడియలను బద్దలు కొట్టి ప్రభుత్వాన్ని గద్దించాలి ఎవట రాజశేఖర్ రాసిన శనార్థి ప్రత్యేక కథనం ఇగో సుదర్శన్ గౌడ్ అదేవిధంగా తిన్మార్ మల్లన్నపై జరిగినటువంటి దాడి యొక్క ఫోటోలను హైలైట్ చేస్తూ సో ఈ వార్త ప్రత్యేక కథనాన్ని మనం అందజేస్తా ఉన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాయక ముందు దళిత బహుజనుల పరిస్థితి ఏ విధంగా ఉందో ఓసారి చరిత్ర చూసుకుంటే తెలుస్తా ఉంది దళిత బహుజనులు ఎక్కడెక్కడ అణచివేసేవారు సో దళిత బహుజనులను ఎక్కడికక్కడ అణచివేసేవారు మూతికి ముడ్డికి బట్ట లేకుండా తిప్పేవారు చివరికి మంచినీళ్ళు కూడా తాగే పరిస్థితి లేదు అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతో తలరాతలు మారాయి దళిత బహుజనుల రాతలు మారడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కారణం 1950 తర్వాత దేశానికి అంబేద్కర్ అందించిన రాజ్యాంగంతో దళిత బహుజనులు తలరాతలు మారిపోయాయి కానీ ప్రాణాలు ఇచ్చి తెచ్చుకున్న తెలంగాణలో అనగారిన వర్గాల జీవితాలు మారడం లేదు ప్రశ్నించే వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది సుమారు 60 ఏళ్ల పోరాటం అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అప్పుడు దేశంలో చూసాం ఇప్పుడు ప్రత్యేక తెలంగాణలో చూస్తున్నాం రజాకర్ల రాజ్యం ఏ విధంగా ఉందో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేస్తున్నారు దాంతో యూపీఏ ప్రభుత్వంలో ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది భారత రాజ్యాంగం ద్వారా ఏర్పడింది కానీ ఏర్పడిన రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబానికి నీళ్లు నిధులు నియామకాలు వచ్చినాయి లక్షల కోట్ల సంపాదన కుటుంబానికి చేరిందని ఆరోపణలు ఉన్నాయి కానీ ఆ దొర కుటుంబాన్ని ఏ అగ్రవర్ణ మీడియా ఈ అంశంపై ప్రశ్నించలేదు వాస్తవంగా జర్నలిస్టులో వర్గాలు ఉండకూడదు కానీ అంచువేదకు గురవుతున్నది బలహీన వర్గాల విలేకరులే బాధ్యతగా వ్యవహరించే అగ్రవర్ణాల మీడియా ప్రభుత్వంతో దోస్తీ కట్టింది అందుకే ప్రశ్నించే బాధ్యతను బలహీన వర్గాల రిపోర్టర్లు తీసుకొని ప్రజా సమస్యలను వెలికితీస్తున్నారు దీంతో బలహీన వర్గాల జర్నలిస్టులపై దొర ప్రభుత్వం కన్నెర చేసి కుట్రలు తెరలేపింది ప్రశ్నించిన ఏకైక బీసీ బిడ్డ తిన్మార్ మల్లన్న గతంలో అంచువేతను ఎదుర్కొన్న దళిత బహుజన జర్నలిస్టులే సోషల్ మీడియా ద్వారా గవర్నమెంట్ను నిలదీస్తున్నారు అందులో బీసీ బిడ్డ కీన్యూస్ అధినేత తిన్మార్ మల్లన్న ముందున్నారు కీన్యూస్ ద్వారా కల్వకుంట్ల మాఫియాను దోపిడీని ఎండగట్టారు ఈ 9 ఏళ్లలో కేసీఆర్ అనే ఫ్యామిలీ దోచుకున్న దాన్ని ప్రపంచానికి తెలియజేశారు దీంతో మల్లన్నపై కల్వకుంట్ల కుటుంబం కుట్రలకు తెరలేపింది గతంలో ఈ సర్కార్ అరాచక పాలనను ఎండగట్టినందుకు మల్లన్నపై అక్రమ కేసులు బనాయించి 74 రోజుల పాటు జైల్లో బంధించింది మళ్ళీ ఇప్పుడు మల్లన్నతో పాటు సుదర్శన్ గౌడ్ మరికొంతమంది బహుజన బిడ్డలను 16 రోజులుగా జైల్లో పెట్టింది ఇలాగే ప్రశ్నించిన మరెందరో దళిత బహుజన జర్నలిస్టులను బంధించిన సంగతి తెలిసిందే సో ఇది దళిత బహుజన విలేకరులపై ఉన్న కేసులు సో ఇదివరకు ఆదాపు హైదరాబాద్ పత్రికా ఎడిటర్ సత్యం ఆనంద్ చిన్ని వెంకటేశ్వర్లు సిబ్బందిని కూడా జైల్లో పెట్టింది ప్రభుత్వం జర్నలిస్టులు గంజి రఘును కిడ్నాప్ చేసి మరీ జైల్లో పెట్టింది గతంలో ఔటర్ రాజశేఖర్ దళిత జర్నలిస్ట్ మైపాల్ యాదవ్ జర్నలిస్ట్ ప్రభాకర్ మెట్టుకాడి ప్రభాకర్ సంగారెడ్డి మా క్యూరియస్ శనార్ తెలంగాణ జర్నలిస్ట్ ప్రభాకర్ మెట్టుకాడి ప్రభాకర్ బుద్ధారం రవి మాందాడి చిరంజీవి ఇలా నియోజకవర్గ మండల స్థాయిలో ఎంతోమంది ప్రశ్నించిన దళిత బహుజన జర్నలిస్టులను ఇప్పుడు ఆ మాటకత్తే బూరం ప్రశాంత్ యాదవ్ ఆల్సో అంతే ఎంతో మందిని ప్రశ్నించిన దళిత బహుజన జర్నలిస్టులను కేసీఆర్ సర్కార్ జైల్లో పెట్టింది పోలీసు వ్యవస్థను చేతిలో పెట్టుకుని దాడులు చేస్తూ అరాచకాలకు పాల్పడుతుంది ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతూ ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుంది ఇలా ఎంతో మంది జర్నలిస్టుల కుటుంబాల కన్నీళ్లు దొర ప్రభుత్వం చూసింది మొత్తానికి తెలంగాణలో ప్రశ్నించిన బలహీన వర్గాల జర్నలిస్టులు అణచివేతకు కక్ష సాధింపులకు గురవుతున్నారు ఇది దొర ప్రభుత్వాన్ని గద్దదీస్తే గాని జీవితాలు మారవు ఈ దొరపానలో ఇంకెన్నాళ్ళు ఈ అరాచకాలు ఎన్నాళ్ళు మేల్కో బహుజన సమాజమా ఈ దొర ప్రభుత్వాన్ని గద్దదీస్తే కానీ మన బతుకులు మారవు ఈ తెలంగాణలో మన జీవితాలకు వెలుగులు రావు దీనికోసమేనా తెలంగాణ తెచ్చుకున్నది తెలంగాణలో మన భారత రాజ్యాంగం రాయడానికి అంబేద్కర్ పుట్టాలా మనం తిరగబడితే ఎంత ఈ ప్రభుత్వం తెలంగాణ దళిత బహుజన సమాజమా ఆలోచించి ఒక్కసారి ఓటుతో గద్దదించు దొరల గడీల ప్రభుత్వాన్ని అంటూ సౌట రాజశేఖర్ ఒక అద్భుతమైనటువంటి కథనాన్ని తెలంగాణ రాష్ట్రంలో దళిత బహుజన జర్నలిస్ట్ ఎదుర్కొంటున్నటువంటి ఆ ఇబ్బందులను ప్రస్తావిస్తూ ఒక అద్భుతమైన ఆర్టికల్ రాసిండు సో ఔట రాజశేఖర్తో పాటు తెలంగాణ సమాజానికి అదేవిధంగా ప్రశ్నించే గొంతులందరికీ ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నా ఎప్పుడు కూడా చరిత్రలో ఏ ప్రభుత్వం అయినా కూడా తన సైన్యంతో సైన్యం చేసేటువంటి అరాచకాలను సైన్యం చేత అరాచకాలు చేస్తూ ప్రజల రక్తాలను ప్రజల బాధలను కళ్ళజూస్తుందో ఆ ప్రభుత్వం కొనసాగిన ఆ ప్రభుత్వం కొనసాగినటువంటి చరిత్ర మనకు కనబడతలేదు మీకు ప్రధాన ఉదాహరణ చెప్తా 1999 రెండవసారి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే తెలంగాణలో ఒక అరాచక వ్యవస్థ నెలకొంది తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎక్కడ చూసినా కూడా ఏదో ఒక రూపంలో ప్రజలు ఇబ్బందులు పెట్టే కార్యక్రమం అయితే వాళ్ళు నక్సలైట్ల మిలిటెంట్లు లేకపోతే ప్రభుత్వాన్ని నిర్దేశించినటువంటి వ్యక్తులు సో ఇంతకంటే దుర్మార్గంగా 1999 నుంచి 2004 మధ్య రోజులు గడిచినాయి కానీ ఏం జరిగింది 2004 ఎన్నికల్లో ప్రజలు దెబ్బ కొడితే తెలుగుదేశం పార్టీ అనేది మొత్తం హైదరాబాద్ నుంచి వదిలి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది 99 నుంచి 2004 మధ్య పోలీసులు ఏ రకంగా అయితే వివరించారో
ఇప్పుడు అలాగే వివరిస్తున్నారు. ఖచ్చితంగా 2013 తర్వాత కలకుంట్ల చంద్రశేఖర్ రావు పార్టీ ప్రభుత్వం తెలంగాణలో కనబడదు. రాసి పెట్టుకోండి మీరు. పోలీసులు ఎక్కడైతే అరాచకం సృష్టించడం మొదలు పెడతారో పోలీసులు ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా పనిచేయడం వదిలేసి ప్రభుత్వం చెప్పినట్టుగా నడుచుకుంటారో ఆ ప్రభుత్వం మంటలు కదలడం ఖాయం. ఇది చరిత్ర చెప్తున్న సత్యం.